క్యారెక్టర్లు చూసారు, అందరి క్యారెక్టర్లు అంతేనండి. కేకరు వేస్తున్నారని మనం జాలి పడుతున్నాం, పరుగులు తీస్తున్నారని మనం జాలి పడుతున్నాం, బాంబులు మోత మోగుతుందని మనం భయపడుతున్నాం. అలా జరగటానికి గల కారణాలన్నీ మనుషులందరూ చెడిపోయారు. చిన్నపిల్లాడికి పత్రికలు ఇచ్చాడండి, చిన్నపిల్లాడికి. చిన్నపిల్లలు పాపం పెద్ద ఆయన బండి మీద వెళ్తూ తన బ్యాగులో కరపత్రాలు, కరపత్రాలు పంచుతారు కదా, అలాంటి కరపత్రాలు పెట్టుకొని చిన్నపిల్లలు కనబడగానే కరపత్రాలు ఇచ్చాడండి. అంతే, ఏం చేస్తున్నారో చూడండి. ఆ ఊర్లేనిది కాదురా, నా కొడుకు మత ప్రచారం చేశారులే గుండె కట్టు పెట్టుకొచ్చి చిన్నపిల్లలకి, పసిపిల్లలకి ఇస్తారు అంజా కొడుకు. మత ప్రచారం చేస్తారు సార్ చిన్నపిల్లలకి. ఏవాడు చాలు నాయన, అనంతపురంలో అండి, మన రాష్ట్రమే. బూతులు తిడుతూ ఎవరైనా కొట్టాడా తిట్టాడా అంటే ఆయన ఎవరిని కొట్టలేదు తిట్టలేదండి. పత్రికలు పంచుతున్నాడు చిన్నపిల్లలకి, అది కూడా క్రైస్తవ్యానికి గడ్డుకాలం వచ్చిందండి. మనం అనుకుంటున్నాం బాగా ఉన్నామని. భారతదేశంలో క్రైస్తవ్యం బాగులేదండి. రానున్న రోజుల్లో ఈ దేశంలోని క్రైస్తవులకు ఎలాంటి హింసలు కలుగుతాయో భయంగా ఉందండి. భయం, కొడతారు, తిడతారు, చంపుతారు. మనల్ని చంపేసి దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు. మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలము వచ్చింది వచ్చేసింది వచ్చిందండి ఆ కాలం.